సరీన్ గ్రీన్ అవెన్యూ రోడ్ అంటే ఇదే. తెలుగులో ఆర్మీ వాళ్ళంతా ఇక్కడ కూర్చున్నట్లున్నారు. ఆర్మీయా, బిఎస్ఎఫ్, ఎయిర్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ కాదు ఆర్మీ బిఎస్ఎఫ్ అంతా ఒక హైట్, ఒకే పర్సనాలిటీ, ఒకే హెయిర్ స్టైలు, యూనిఫామ్ అంట అది అంతా ఒకేలాగా ఉంటాం. కొన్ని దేశాల్లో సైనికులు ఎదురైతే నమస్తే పెడతారు. మన దేశంలో మనం వాళ్ళకే అంత పెట్టాం, ఎందుకంటే వాళ్ళ విలువ మనకు అర్థం కాదు. కేరళ హౌస్ అంటండి, కేరళ హౌస్ ఏదో రాష్ట్రం సంబంధించిన వాళ్ళు ఉండి ఉంటారు ఇక్కడ, అందుకే సెక్యూరిటీకి పెట్టారు. కేరళలో ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? ఎందుకో మరి కేరళ దానికి ఇంతమంది సెక్యూరిటీని పెట్టారు. ఎవరినైనా ఒకటి ఎలా ఉందో లేదా ఎదురుగా చూస్తే ఏదో పోలీసు వాహనాలు. అమ్మో అయ్యో, ఏం పోలీసులు గందులు ఉన్నాయి మొత్తం. ఏదైనా పని మీద బయలుదేరినప్పుడు వెళ్ళే దారిలో ఇలాంటి పోలీసు వాహనాలు కానీ పోలీసుల కవాతు కానీ ఎక్కువ మంది పోలీసులు కనపడితే మన పని జరుగుతుందో లేదో, మళ్ళీ చుట్టూ తిరిగిపోవాలా, లేకపోతే మన అనుమానించి ఆపేసి మన పని కాకుండా అయిందనుకోండి, ఇక అది ఘోరం. సరే, నాకు తెలిసి అలాంటి సూచనలు ఏం కనపడట్లేదు. ఫైర్ ఇంజన్ వరుణ్ వన్ అంట, ఫైర్ ఇంజన్ కాదు ఇది, ఇదేదో వెహికల్, పోలీస్ వెహికలే. ఓహో, వజ్ర వెహికల్స్ నా స్ట్రైట్ ఏరియాలో వాడేవి. ల్యాండ్ మైన్ పెట్టినా అది బేలవు అనమాట, స్ట్రాంగ్ ఉంటాయి. ఇది మొత్తం ఇక్కడ పార్కింగ్ సంథింగ్ ఏదో నాకైతే తెలుసుకునే అవకాశం కూడా లేదు నాకున్న టైంలో. ఇప్పుడు వాళ్ళని కదిలిస్తే ఎంత టైం వేస్ట్ అవుతుందో. నేను 9:00 కల్లా శివాజీ స్టేడియం వరకు వెళ్ళిపోవాలి. గూగుల్ మ్యాప్లో చూస్తే 30 మినిట్స్ చూపించింది, 28 మినిట్స్. ఇక్కడ ఒక మర్రి చెట్టు ఊడలు ఉన్నాయి, చెట్టు మొత్తం నరికేశారు. అది ఆ ఊడల మీదనే బతుకుతున్నట్లుంది, అయినంతా నరికేశారు, అయినా మళ్ళీ పెరుగుతుంది అది. క్లోజ్ చేశారు. ఇది ఒక దారి, గూగుల్ మ్యాప్లో మళ్ళీ చూసుకోవాలి. ఇక్కడ వల్లభాయ్ పటేల్ బొమ్మ పెట్టింది. వల్లభాయ్ పటేల్ బొమ్మ చూస్తేనే ఒక రకమైన అది ఒక మైండ్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ అంటే సంతోషం అనొచ్చు. ఎందుకో కొంతమంది దేశ నాయకుల బొమ్మల్ని కొన్ని ఏరియాల్లో చూస్తే ఆ ఏరియా వల్లనో మరి ఆ ఫోటో వల్లనో వాళ్ళ చరిత్ర మనం చదివి ఉండడం వల్లనో మనకి మంచిగా అనిపిస్తుంది. ఈ చెత్త కుండీలు ఉన్నాయి, భయంకరమైన స్మెల్, తక్కువలేని స్మెల్. ఇక్కడ కూడా షేవింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, హెయిర్ కట్, షేవింగ్. ఇది మెట్రో పార్కింగ్ అంట. ఇది ఎల్లో లేన్, ఎల్లో లేన్ అంట పటేల్ చౌక్ అని ఒక స్టేడియం ఉంది, ఒక స్టేషన్ ఉంది, అక్కడి నుంచి ఈ మెట్రో రైల్ని ఎల్లో లైన్ అని పిలుస్తారు. ఇదంతా ఎవరికైనా ఉపయోగపడుతుందో లేదో వృధానేమో, యూట్యూబ్లో స్పేస్ కూడా వేస్ట్ అయినేమో, బట్ కేరళ హౌస్ ఎక్కడుంది అని తెలియాలంటే జంతర్ మంతర్ రోడ్డుకి దగ్గర ఉంది అని తెలియటమే ఈ వీడియోలో. ఇంకేమైనా నాకు అనిపిస్తాయేమో చూద్దాం.
మనకి ఢిల్లీలో రెడీమేడ్ ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుంది. దాదాపు ప్రతి సందులో ఒక షాప్ ఉంది. అంటే నేను ఢిల్లీ మొత్తం తిరగలేదు, బట్ ఈ ఏరియా కాస్ట్లీ ఏరియాలోనే కనిపిస్తున్నాయంటే దాదాపు అన్ని ఏరియాలో ఉండొచ్చు. మనం తక్కువ డబ్బులతో ఫుడ్ అరేంజ్మెంట్ చేసుకోవడం, బట్ మన అన్నం తినాలి తెలుగువారి భోజనం అంటే నాకు తెలిసి దాదాపు కష్టమే. ఇక్కడ ఇలాంటి ఏరియాల్లో చాలా కాస్ట్లీ ఏరియా, హోటల్స్ పెట్టడం కూడా కష్టం. హాయిగా రోడ్డు పక్కన ఒక పట్ట, రోడ్డు పక్కన ఒక రెండు కవర్లు కట్టుకున్నారు వాళ్ళ జీవితం. ఇక్కడ మనం ఎంత సంతోషంగా బతుకుతున్నాం అనేది ముఖ్యం. ఆ రోడ్ సైడ్ వర్షం పెద్దది వచ్చినప్పుడు ఆ పట్టాల కింద పడుకోవడం చాలా కష్టం. వస్తువులన్నీ దడిసిపోతాయి, మనం దడిసిపోతాం, చల్లగాలి వస్తుంది. దానికి పక్కా ప్లానింగ్ ఉండాలి, దోమలు కుడతాయి. సో వాటికి కూడా కొన్ని ఆయిల్స్ ఉన్నాయి, సమ్ నిమ్మ పువ్వుల వాసన వచ్చే ఒక ఆయిల్ ఏదో ఉంటుంది. అలాంటి ఆయిల్స్ ఉంటే మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లో కూడా. అది రాసుకొని పడుకుంటే ఎంత ఓపెన్ ప్లేస్లో పడుకున్నా మనకి దోమలు కుట్టకుండా ఉంటాయి. ఇక్కడ ఒక స్టేట్ బ్యాంక్ SBI ఉంది. దీంట్లో ఒక బొమ్మ చూడండి, ఆ తలకి ఆ లోగో SBI లోగో తాళం లోగో లాగా ఉంది కదా, సేమ్ అదే ఉంది. ఈ జూమ్ చేస్తే మరి అందులో ఆ తాళం పెట్టే హోల్ లాగా ఆ ఉండేది కనిపిస్తుందో లేదో. సో ఒక అమ్మాయి కూర్చొని ఉంది, అదేంటి మామూలు బాసిం పట్టు వేసుకొని రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి చిన్ముద్ర అనుకుంటా ఆ చేతులు, ఆ చిన్ముద్ర పెట్టుకొని కూర్చున్న దానికి తల లేదు. రోడ్ క్రాస్ చేస్తున్నాను, తల లేకుండా ఉంది. అంతా ఐరన్ అనుకుంటా, ఐరన్తో చేశారు. ఐరన్ లోపలికి వెళ్ళి వీడియో చూస్తే ఏమంటారో అని వెళ్ళట్లేదండి, బట్ తల లేకుండా వాళ్ళ సింబల్ పెట్టుకున్నారు. చేతులు చూస్తే ఐరన్ లాగా అనిపిస్తుంది, మిగతా బాడీ మరి సిమెంట్తో చేశారు, ఐరన్తో, ఐరన్ ముక్కలు, మొత్తం ఐరన్ ప్లేట్ ముక్కలే అది, వెల్డింగ్ చేశారు, ఐరన్ ముక్కలతో చేశారు కరెక్ట్. తర్వాత దాంట్లో ఆ నగల్లాగా, ఒంటి మీద ఉన్న నగల్లాగా ఉన్నాయి కదా, అవన్నీ చిప్స్, మన PCB ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అంటారు కదా, కంప్యూటర్లలో, ల్యాప్టాప్లలో, సెల్ ఫోన్లలో ఉండే ఆ చిప్స్,